ఆ ఉత్తమోత్ అంటే గుణాలన్నింటిలోనూ కూడా మళ్ళీ 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 అనుభవింపబడేది, మళ్ళీ అనుసంధింపబడేదే కనుక గుణ్యతే అనే నేతి గుణ అని అలా విడవకుండా ఆ లక్షణాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకునేటట్లుగా ఉండేది ఏది అని అంటే అది సౌశీల్యం అనేటటువంటి గుణము అని చెప్తున్నారు. ఆ గుణంతో ప్రారంభం చేస్తున్నారు, ఎందుకంటే గుణాలన్నింటిలోనూ ప్రధానమైనటువంటి గుణం కనుక. ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి సౌశీల్యం అనే మాటలో సుశీలం అని రెండు పదాలను మనం విడదీసుకుందాం. శీలం అంటే ఏమిటి, సుశీలం అంటే ఏమిటి, అది మనం తెలుసుకోవాలి. సౌశీల్యం అంటే మొత్తం మీద మనం అర్థం తెలుసుకుంటాం, కానీ శీలము అనడానికి ఓ ఇప్పటికి కొన్ని వందల వేల సార్లు మీ మన గోష్ఠి అందరం వినే ఉంటాం పెద్దల ద్వారా. ఏది అనంటే మహతో మందై సహ నీరంధ్రేణ సంశ్లేష అని మనకి దాని యొక్క వివరణాన్ని ఇస్తారు. గొప్పవాడు తక్కువ వాడితో ఏమాత్రం అరమరికలు లేకుండా కలిసిపోవుట అనేదే శీలము అని చెప్పబడుతుంది. అంటే శీలము అన్నదానికి ఉండేటటువంటి నిర్వచనము మహతో మందై సహా నీరంధ్రేణ సంశ్లేష అనేది. ఇప్పుడు దానికి సు అనేది కూడా చేరుస్తున్నారే, శీలము అని ఒక్క మాట కాకుండా సౌశీల్యము సుశీలము అని అంటున్నారే. ఈ సు అనేటటువంటి ప్రత్యేకత దేనికోసం అనంటే అలా కలిసిపోయేటటువంటి అవసరాలు మన ప్రయోజనం కోసము ఉండవచ్చు, ప్రయోజన నిరపేక్షంగానూ ఉండవచ్చు. మనం కూడా తక్కువ వాళ్ళతో కలిసిపోతాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయనుకోండి, ఓట్లు కావాలనుకోండి, ప్రచారాలు చేసుకోవాలనుకోండి, అప్పుడు అట్టడుగు స్థాయికి కూడా దిగి వారితో కలిసిపోయేటటువంటి స్థితి మనం అందరిలోనూ చూస్తూ ఉంటాం, గెలవాలనుకున్న వారు అందరిలోనూ కూడా. కానీ అక్కడ కలవడం అది స్వార్థంతో కూడినటువంటి కలయిక. కానీ భగవంతుడికి అలాంటి స్వార్థం లేకుండా నిష్ప్రయోజనంగా మరొక ప్రయోజనాన్ని ఆశించకుండా మనతో ప్రేమతో కలిసిపోయేటటువంటి స్వభావాన్ని కలిగిన వాడు కనుక ఆయన యొక్క శీలము సుశీలము అని చెప్పబడుతుంది. గుర్తుపెట్టుకుందాం, శీలము సుశీలము అని. ఆ సుశీలము యొక్క భావమే సౌశీల్యం అని చెప్పబడుతుంది. అంచేత భగవంతుడు తనకంటే తక్కువ వారితో కలిసిపోయినప్పుడు అందులో ఆయనకి స్వార్థం అంటూ ఏది ఉండదు, ప్రయోజనాంతరం అంటూ ఏది లేకుండా ప్రేమతో కలిసిపోయేటటువంటి వాడు కనుకే ఆయన సౌశీల్యము కలిగినటువంటి వాడు అని మనకి స్పష్టంగా చెప్తారు. మళ్ళీ మళ్ళీ అనుకూల భావనతో కలవబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణంగా చెప్తారు. గుణ్యతే ఇతి గుణ అభ్యసనీయ అనుకూలతమత్వేన శీలనీయ ఇత్యర్థః అని అంటారు. గుహేన సహితో రామః లక్ష్మణేన చ సీతయ. రామాయణంలో మనకి గుహుడితో కలిసిన తర్వాత శబరితో కలిసిన తర్వాత అంటూ మనం ఆ గుహుణ్ణి శబరిని కూడా ఆయన తానే వెళ్ళి కలిశాడు. మహతో మందై సహ నీరంధ్రేణ సంసర్గ కనుక రాముడు గుహుని దగ్గరికి వెళ్ళాడు, రాముడు శబరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు మన దగ్గరికి వస్తే కలవడం ఒక లక్షణం, అయితే తానే వెళ్ళి వాళ్లతో కలవడం అనేది మనం ఈ సౌశీల్యం దగ్గర ఎన్నో రకాలైనటువంటి విలక్షణత్వాలని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం మరొక విషయాన్ని, అంటే ఆ సౌశీల్యంలో ఉండేటటువంటి మరొక కోణాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే గద్యత్రయాన్ని చదువుకున్నాం, ముగ్గురు మహనీయులు మనకి అందించినటువంటి భాష్యాలలో ఉండేటటువంటి విశేషార్థాలని మనం తెలుసుకున్నాం, వాటిని మనం అవసరం వచ్చినప్పుడల్లా మననం చేసుకోక తప్పదు. అందుకే ఇక్కడ మనకి ఈ సౌశీల్య వాత్సల్య ఉదార్యైశ్వర్య అది వచ్చినప్పుడు మనకి శృత ప్రకాశికాచార్యుల వారు ఈ సౌశీల్య గుణానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని మనకి చెప్పారు. ఇప్పుడు అంటే ఈ అర్థానికి విరోధం లేకుండానే చెప్పారనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము అని అంటే గొప్పవాడు తక్కువ వాడితో అరమరకలు లేకుండా కలిసిపోవుట అని కదా మనం అర్థం చెప్పుకున్నాము. అయితే ఆ కలవడంలో కూడా ఎలా కలవాలిట అనంటే కలిసేటటువంటి గొప్పవాడికి తానింత గొప్పవాడను అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావన లేకుండా ఉండాలిట. పోని ఆయనకైతే ఉండదండి, కానీ ఇప్పుడు మన ఇంటికి
స్వామి గారు వచ్చేసారనుకోండి, అనుకోకుండా వచ్చేసారనుకోండి, మన చిన్నజయ్యర్ స్వామి గారు మనం ఏదో మామూలుగా ఇంట్లో పనిలో ఉన్నప్పుడు వారు వచ్చేసారు, అలా వచ్చేసినప్పుడు మనం తొట్టుపడకుండా ఉండగలుగుతామా? ఆయన గొప్పవారే, ఆయన గొప్పతనాన్ని భావించకుండా మన దగ్గరికి వచ్చేసారు. కానీ ఆ మనం అలాంటి మహనీయులను చూసి తప్పకుండా తొట్టుపడతాం, తడబడతాం, హడావిడి పడతాం, గడబిడ పడతాం, మేమెక్కడా ఆయన ఎక్కడా అనేటటువంటి ఆలోచన ఉంటుంది, మనం కుంచుకుపోతాం, సిగ్గుపడతాం, రకరకాలైనటువంటి తేడాలు మనలో ఏర్పడతాయి కదా. మరి అలాంటప్పుడు ఆ వచ్చినటువంటి వారు మనని మరింత ఇబ్బంది పెట్టేటట్లుగా ప్రవర్తిస్తున్నారా, లేక ప్రేమతో వచ్చిన వారైతే అరమరికలు లేకుండా కలిసిపోతున్నారా అని అంటే, మహానుభావులు ఎలా కలిసిపోతారు అని అంటే, అలా వచ్చినటువంటి ఆ మహనీయులని చూసి మనం తొట్టుపడకుండా ఉండేటట్లుగా ఉండాలట. అశీలం అంటే, అంటే వారు వస్తే ఎలా మనం వాళ్ళని రిసీవ్ చేసుకుంటాము అని అంటే, మన ఇంటికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంత హాయిగా వాళ్ళతో కలిసి ఉండడానికి సంసిద్ధంగా ఉంటామో అలా ఉండగలిగేటట్లుగా కలిసిపోయేటటువంటి స్వభావం కలిగిన వారు కావాలి అని అంటారు. ఇది సౌశీల్యము అని అంటే, అంటే వారిని చూడండి, కొంతమంది మహానుభావుల్ని చూస్తాం, మన జియ్యర్ స్వామి వారే ఉన్నారనుకోండి, వారి వారి యొక్క వైభవాన్ని మనం చూస్తే వారితో మనం మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం. కానీ మనం వారి దగ్గరికి వెళ్ళేసరికి వారంత గొప్పవారు అనే విషయం మనకి గుర్తుండదు, మనం ఇంత చిన్నవాళ్ళము అనే విషయము మనకి గుర్తుండదు. ఏదో ఆప్తులని చూసినట్టు, తండ్రిని చూసినట్టు, స్నేహితుణ్ణి చూసినట్టు మనలో ఉండేటటువంటి బాధనంతటినీ వారితో పంచుకోవడానికి మనం ఏమాత్రం తొట్టుపడకుండా వారి దగ్గర మనం విన్నపం చేసుకోగలుగుతామే. వెళ్ళే అంత వరకే తొట్టుపాటు తప్ప వెళ్ళిన తర్వాత వారి దగ్గర మనకి ఎలాంటి ఆత్మీయత లభిస్తుంది? దేనివల్ల? అది వారిలో ఉండేటటువంటి సౌశీల్య గుణం వల్ల అని అంటారు. అంటే సౌశీల్యంలో ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఏమిటి అంటే, ఎలాంటిది నిజమైన సౌశీల్యము అని అంటే, ఫోటోలు తీయించుకోవడానికి అందరూ పెద్దలతోటి మనము చేస్తాం, సెల్ఫీ కావాలి, సెల్ఫీ కావాలి, సెలబ్రిటీస్ తీసుకోండి, వాళ్ళతో సెల్ఫీలు తీసుకుంటున్నారు, అప్పుడు వాళ్ళ పక్కన నిలబడుతున్నారు, వాళ్ళ వెనకన్న నిలబడుతున్నారు, వాళ్ళ చేయి ముట్టుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళు ముట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళు మనతో కలుస్తున్నారు. కానీ ఆ ఫోటో తీసుకున్న ఒక సెకండ్ వరకే, ఆ తర్వాత వాళ్ళు విదిలించేసుకొని వెళ్ళిపోతారు. కానీ పరమాత్మ దగ్గర మనకు అలాంటిది ఉండదు అని అంటారు. తానంత గొప్పవాడను అనే భావన ఆ మహనీయుడికి ఉండకూడదు. ఈయన ఇంత గొప్పవాడు మన దగ్గరికి వచ్చాడే అనే తొట్టుపాటు ఆ చిన్న వాళ్ళకి కలగకూడదు. అలా ఎవరైతే కలిసిపోతారో, అలా కలయగలిగేటటువంటి గుణం ఏదైతే ఉంటుందో అది సౌశీల్యం అని మనకి సుదర్శన భట్టర్ వారు చాలా అద్భుతంగా అక్కడ వ్యాఖ్యానాన్ని చేస్తారు. యథా ఈశ్వరత్వ బుద్ధ్యా యథా ఆశ్రితానా సాత్వసం నస్యాత్. ఈశ్వరుడు అనేటటువంటి బుద్ధితో మనలో తొట్టుపాటు కలగకూడదు ఆశ్రితులకి. అలాగే యథాచ స్వయమపి స్వపరత్వ బుద్ధ్యా విలక్షః స్యాత్. తాను గొప్పవాడి అనే భావనతో ఆయన ప్రత్యేకతగా ఉండకూడదు. ఇది సౌశీల్యం అనేటటువంటి గుణంలో ఉండవలసినటువంటి ఒక విలక్షణత్వం అని మనకి అక్కడ వివరణ చేస్తారు. అంచేత కలవాలి, కలిసేటప్పుడు ఎలా కలవాలి అని అంటే, ఇదిగో ఇంత నీరులో నీరు కలిసిపోయిందండి. ఇప్పుడు నీరులో నీరు కలిసిపోతే, ఇది మా ఇంట్లో నీరు, ఇది మీ ఇంట్లో నీరు, మీ ఇంట్లో నీరు నువ్వు తీసుకో, నా ఇంట్లో నీరు నాకు ఇచ్చి అని నీరులో నీరు కలిసిన తర్వాత ఆ నీటిని విడదీయడం, ఇది మీ నీరు అది మా నీరు అని చేసుకోవడం, కావాలంటే సగం సగం చేసుకుంటాం కానీ ఇది మీ నీరు అని ఇది మా నీరు అని ఎలా విడదీసుకుంటాం? విడదీయలేం కదా. అలా నీటిలో నీరు కలిసినట్లుగా పరమాత్మ తనకంటే తక్కువ వారందరూ, అందరూ తనకంటే తక్కువ వారే, ఆయనతో సమానము లేడు, ఆయనతో అధికుడు లేడు, అయినా మనతో కలిసిపోతున్నాడే ఆయన, అది ఆయనకు ఉండేటటువంటి సౌశీల్యము అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం కూడా నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఇంత వివరంగా వెళ్ళొద్దు అని అనుకున్నాం. కానీ ఈ సౌశీల్యం అనేది ప్రధానమైన గుణం కనుక మనం ఇంతకుముందు చదువుకున్నాం, కానీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోకపోతే ఎలాగా? అందుకే ఇదే శరణాగతి గద్యంలో మనకి ఒక్కొక్క కళ్యాణ గుణాలని చెప్తూ తర్వాత మళ్ళీ మనకి అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదధే అనేటటువంటి ఒక సంబోధన వినిపిస్తుంది మనకి ఐదవ చూర్ణికలు అని. చెప్పారు గుణాలు ముందు, మళ్ళీ తర్వాత చెప్తారు అపార అనే విశేషణాన్ని వేస్తూ కారుణ్య
సౌమ్య సౌశీల్య వాత్సల్య అంటూ మనకి అక్కడ కొన్ని గుణాలని మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అందులో అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఉదారి ఐశ్వర్య సౌందర్య మహోదధే. అందులో సౌందర్యము వాత్సల్యము సౌశీల్యము ఆ గుణాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా మనం సౌశీల్యాన్ని చెప్పుకుంటున్నాం. సౌశీల్యం అంటేనే ఇంత వివరణ ఇచ్చారు కదండి, మరి దానికి అపారం పెట్టేస్తే ఆ అపారత్వం అనే దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? మాకు ఇప్పటి వరకు బాగానే అర్థమైంది, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ స్టేజ్ అన్నారు, అది కూడా అర్థం చేసుకున్నాము. కానీ మళ్ళీ అపార అంటే అదెలా అర్థం చేసుకోవాలి అంటే దానికి కూడా మనకి వ్యాఖ్యాతలు అందంగా వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. అన్నింటికీ అపార పెట్టుకోండి. ఇప్పుడు సౌశీల్యం అంటే మనకు అర్థమైందా? ఇప్పుడు అపారత్వం అంటే ఏమిటి, ఆ సౌశీల్యంలో అపారత్వం అంటే ఏమిటి ఎలా తెలుసుకోవాలి అని అంటే ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్తారు అని అంటేనట, ఇప్పుడు స్వామి రకరకాలైనటువంటి అవతారాలని అవతరిస్తూ వస్తున్నాడు. రాముడిగా అవతరించాడు కానీ నేను మీలో ఒకడినే అని అన్నాడు, ఇది సౌశీల్యం. నువ్వు దేవుడివి అన్నారు, ఆత్మానం మానసం అని అన్నాడు రాముడు. కృష్ణుడిగా అవతరించాడు, నువ్వు గొప్పవాడివి అన్నారు, అహమ్మో బాంధవో జాత అన్నాడు కృష్ణుడు. ఇవన్నీ సామాన్యంగా మనం చెప్పుకుంటాం. అయితే బాగానే ఉందండి, మనుషులుగానో దేవతలుగానో జన్మిస్తే వాళ్లల్లో ఒకడుగా ఉండడంలో పెద్ద విశేషం లేదు. కానీ స్వామి తిరియక్కుగా కూడా జన్మిస్తున్నాడు కదా, తిరియక్ జన్మను కూడా పొందుతున్నాడు కదా. ఆయన ఒక వరాహంగా అవతరిస్తున్నాడు, ఒక మీనంగా అవతరిస్తున్నాడు, ఒక సింహంగా అవతరిస్తున్నాడు, ఒక కూర్మంగా అవతరిస్తున్నాడు. ఆయన ఇలాంటి తిరియక్ జాతిలో తాను అవతరించినప్పుడు కూడా పరమాత్మ మిగిలినటువంటి ఆ జాతికి చెందినటువంటి తిరియక్కులతో సమానంగా కలిసిపోతాడు. ఇప్పుడు మనం మనుషులలో వీడు మనవాడు కాదు అని తెలుసుకోలేని ఒక అమాయకత్వం అయితే ఉండవచ్చేమో, కానీ జంతువులలో ఆ రకమైనటువంటి ఆ స్మార్ట్నెస్ పూర్తిగా ఉంటుంది. అందుకే ఎవరో వేషం వేసుకుని జంతు రూపంలో వస్తే ఆ జంతువులు వెంటనే పసిగట్టేస్తాయి, ఏ జాతికి ఆ జాతే వెంటనే పసిగట్టేస్తాయి. మరి స్వామి వరాహ రూపుడై వచ్చాడు అనుకోండి, అప్పుడు మిగిలిన వరాహ జాతికి చెందినటువంటి తిరియక్కులన్నీ కూడా ఇది మన వరాహం కాదు, ఇది వేరేంది, ఇది ఏదో విశేషమైనది అని అనుకుని వేరుగా చూడడానికి వీలు లేకుండా వాటిలో ఒకడుగా కలిసిపోతాడు ఆయన. అది చాలా విశేషం. అంటే ఒక పందిగా ఆయన అవతరించినప్పుడు మిగిలినటువంటి పందులన్నింటిలోనూ ఒకటిగా కలిసిపోగలిగేటటువంటి గొప్పతనాన్ని కలిగి ఉండడం, ఇదంత ఎంత గొప్పతనం నిజంగా. అంటే ఆయన తిరియక్ జన్మని ఎత్తినప్పుడు కూడా ఆయాయా అవతారాలలో కూడా ఆయన మిగిలిన వాటి నుంచి వేరు చెయ్యడానికి వీలు లేని రీతిలో వాటితో కలిసి ఉండిపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండుట అని చెప్తున్నారు. అది అపారత్వం అని అక్కడ అద్భుతమైనటువంటి వివరణని మనకి పెద్దలు అందిస్తారు పెరియవాక్యం వెళ్ళే. ఇంకా అపారంగా సౌశీల్యం అంటే ఇదే అన్నమాట. మనం నేను చీమగా పుట్టాలి, నేను దోమగా పుట్టాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు అలా అయినా నేను నేను అనేటటువంటి ఒక ప్రత్యేకత నీలో ఉంటుంది. కానీ పరమాత్మ ఎలాంటి రూపాన్ని ధరించినా, ఏ జాతిలో అవతరించినా, ఏ తిరియక్కుగా తాను అవతరించిన మత్స్యమైతే మిగిలిన చేపలన్నింటిలో ఒక చేపలాగే ఉంటాడు, వరాహమైతే మిగిలిన వరాహాలన్నింటిలోనూ ఒక వరాహంగానే ఉంటాడు, అవి వీటితో ఈయనతో కలిసిపోతాయి, ఈయన వాటితో కలిసిపోయి ఉండేటటువంటి స్థితిని అపార కారుణ్య సౌశీల్య అంటూ వివరణ చేస్తున్నారు. అక్కడ అపారత్వం అనేది అన్ని గుణాలకి చెప్తున్నారు. సౌశీల్యం దగ్గర మనం అపారత్వం అంటే ఈ రకమైనటువంటి కలయిక అని తెలుసుకోవాలి. సౌశీలము సుశీలము ఆ సౌశీల్యము యొక్క వైభవము అది అపారంగా ఉండడం అనేది మనకి ఇన్ని స్టేజెస్లో భావన చెయ్యవలసి ఉంటుంది. అలాంటి గొప్ప గుణాన్ని ముందుగా ప్రస్తావన చేస్తున్నారు సౌశీల్య అంటూ. తర్వాత ఆశ్రిత వత్సలత్వం అంటున్నారు, ఇది వాత్సల్యం అనేటటువంటి గుణం అన్నమాట. ఇది మనకి ఎన్నోసార్లు పెద్దల ద్వారా విన్నాం, వత్స అనేసరికి దూడ ఆవు దాని మీద ఉండే మాలిన్యం, దాన్ని నాలికతో నాకడం, దాన్ని దోషంగా చూడకపోవడం, దాన్ని ఇష్టంగా తీసుకోవడం, దోషభోగ్యత, ఇది
సాధారణంగా దానికి ఉండేటటువంటి ఒక లక్షణం దగ్గర మనం ఫిక్స్ అయిపోదాం. ఇప్పుడు స్వాత్సల్యం అంటే ఏమిటిట? అంటే దోషాన్ని దోషంగా కాకుండా దోషాన్ని భోగ్యంగా స్వీకరించడం. దోష భోగ్యత అనేది మనకి వాత్సల్యంగా చెప్పబడుతుంది అని చెప్తున్నారు. అందులో అపారత్వం అనేది మళ్ళీ ఆశ్రిత అపార అన్న చోట ఈ వాత్సల్యము ఉంది, ఈ కరుణ రెండూ ఉన్నాయి. కనుక ఈ అపారత్వం అంటే ఎక్కడ మనం చూసుకోవాలి అని అంటే రిపూణామపి వత్సల. రామచంద్ర స్వామికి చాలా ప్రఖ్యాతి ఉంది. ఆయన దోషాలని భోగ్యంగా చూడడం అనేది ఆత్మీయుల విషయంలో అవుతుంది, ఆశ్రితుల విషయంలో అవుతుంది. కానీ రామచంద్ర స్వామి అలా కాదు, రిపుల విషయంలో కూడా అంటే శత్రువుల విషయంలో కూడా ఆయన వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు అని అంటారు. అది ఎక్కడా అని అంటే విభీషణుడే కాదు, రావణాసురుడు వచ్చినా నేను ఆయనకి అభయాన్ని ఇస్తాను అని అంటాడు స్వామి. అక్కడ మనకి స్పష్టపడుతుంది ఎదివా రావణ స్వయం అనే మాటతో మనకి చెప్తాడు. అసలు ఎందుకండి ఈ దోషభోగ్యత అనేది ఉండాలి అనడానికి చాలా మంచిగా వివరణ చేస్తున్నారు, అది కూడా మనం తెలుసుకుందాము. అయితే ఆయన అభయ ప్రదానం చేసే సన్నివేశంలో మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యజ్ఞపి తస్య స్యాత్ సతామేతదగర్హితం అని ఆయన స్పష్టంగా, దోషో యజ్ఞపి తస్య స్యాత్, దోషమున్న ఆ దోషాన్ని నేను పరిగణించను అని అన్నాడు. నేను అభయాన్ని ఇస్తున్నాను అని అన్నాడు. అభయం అంటే భయం లేకుండా ఉండేటటువంటి స్థితిని కలిగించడం. భయం ఎవరి వల్ల కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాము, భయం అంటే మనకి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఉన్న వారి వల్ల మనకి భయం కలుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ భయం రామచంద్రస్వామి విభీషణుడి విషయంలో మనం చూస్తే అభయ ప్రదానం చేసినటువంటి సన్నివేశం విభీషణ శరణాగతి, అది మనకి బాగా ప్రసిద్ధమైనది. కనుక ఇక్కడ చూడండి, జీవులందరికీ కూడా ఆశ్రితుల అంటే భగవత్ సమాశ్రయణం చేయడానికి ముందు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇప్పుడు విభీషణుడు స్వామి దగ్గరికి రావడానికి కారణం ఏమైంది అనంటే రావణాసురుడు ఆయనని తరిమి కొట్టడం, ఆయనని తగిలేశాడు. నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడవి కావు అని అన్నాడు. రక్షకుడు రావణాసురుడు, సోదరుడు విభీషణుడు, ఆయన ఏం చెప్పినా ఆయనని రక్షించాలి. కానీ ధృక్కుల పాంసనం అని అన్నాడు, పొమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, రక్షకుడే భక్షకుడు అవుతున్నాడు, ఉండనివ్వకుండా తరిమి కొట్టేశాడు. మనం ఉండే దేశంలోంచి మనని తరిమి కొట్టేస్తే మనం ఎక్కడికి పోతాం కనుక. అంచేత భయం ఎవరి వల్ల కలిగింది అనంటే రావణాసురుడి లాంటి వారి యొక్క అహంకారుల వల్ల మనకి భయం కలిగేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు అభయ ప్రదానం చేయవలసినటువంటి వాడు పరమాత్మ, అది ఒక భయం కలిగినటువంటి సన్నివేశం. అలాంటి వాళ్ళకి నువ్వు భయపడకు, నేనున్నానుగా అని విభీషణుణ్ణి స్వీకరించినటువంటి సన్నివేశం. మనకి అభయ ప్రదానం రావణాసురుడి వల్ల భయం లేదు అని చేశాడు అని ఒక సన్నివేశం మనకి కనిపిస్తుంది. ఇంకా మరొకటి భయం ఎవరి వల్ల అని అంటే రావణాసురుడైతే ధైర్యంగానే పొమ్మన్నాడు, ఇప్పుడు ఆయన వచ్చాడు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు రమ్మన్నారా విభీషణుణ్ణి, ఎవరి వల్ల భయం ఉంటుంది అని అంటే మనం పరమాత్మని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నా పరమాత్మ పట్ల ప్రేమ కలిగినటువంటి ఆశ్రితులైనటువంటి వారు అస్తానే భయశంక చేస్తూ పరమాత్మకి ఎక్కడ ఏ ప్రమాదం కలుగుతుందో వీళ్ళ వల్ల అనేటటువంటి ఉద్దేశ్యంతో రానివ్వకుండా చేస్తూ ఉంటారు. అదే సుగ్రీవుడు మొదలైనటువంటి వారందరూ కూడా విభీషణుణ్ణి రానివ్వకుండా పరమాత్మకి రామచంద్రుడితో మాట్లాడిన సన్నివేశం. అక్కడ భయం అది తొలగిందనుకుంటే ఇక్కడ భయం. ఇక్కడ భయం ఏమిటి అంటే వజ్యతాం అన్నాడు, ఒకటే మాట, ఈయన్ని సంహరించాయి, వీడు శత్రుపక్షం నుంచి వచ్చాడు, వీడిని రానివ్వకూడదు అని అన్నారు. అంటే మనకి భయం ఎక్కడ పొంచి ఉంది, మరొక చోట కూడా మనకి భయం పొంచి ఉంది. ఇప్పుడు సర్వభూతేభ్యో దదామి అనడంలో ముందు రావణాసురుడే అని అనుకుంటున్నాం, తర్వాత అనుకూలులైనటువంటి సుగ్రీవాదులు కూడా వజ్యతాం అని అన్నారు. కానీ అలా కుదరదు అని చెప్పాడు రామచంద్ర స్వామి. ఇప్పుడు అమ్మ అలా అంటారా, నా దగ్గరికి వచ్చాడు మంచి భావంతో వచ్చాడు, అంతే నేను వాడిని స్వీకరిస్తాను, వచ్చిన వాడు రావణుడైనా అలా వస్తే నేను స్వీకరిస్తాను అని స్వామి దాన్ని కొట్టిపారేశాడు. వాళ్ళ చేతే అంగీకరింప చేశాడు, వాళ్ళ చేతే తీసుకుని వచ్చాడు అని వింటున్నాం. అంటే అభయ ప్రదానం, వీరి నుంచి కూడా అభయ ప్రదానం చేశాడు అని మనం అనుకోవచ్చు. అంతేనా,
అయిపోయిందా మనకి భయం? ఇంకా లేదా? ఇంకెవరు మనని అడ్డేవారు లేరా? ఇంకా మనం భయపడవలసిన అవసరం లేదా? జాగ్రత్తగా ఆలోచించండి, ఒక్కొక్క సన్నివేశంలో ఎన్ని కోణాలు ఉంటాయి అనడానికి ఉదాహరణ అనమాట. భయం లేదని అనుకోకండి, భయం ఎవరి వల్ల కాదు, సాక్షాత్తుగా స్వామి వల్లే మనకు భయం ఉంటుంది. ఎందుకుట అని అంటే, ఓ నువ్వు మాత్రం తక్కువ వాడివా స్వామి, నువ్వేమంటావు, నువ్వు చెప్పినట్టుగా నడుచుకోకపోతే నువ్వేం చేస్తావు, క్షిపామి అంటావు. అంటావా అనవా? నీకు కోపం రాదా? నువ్వే మమ్మల్ని మాకు శిక్ష వేయడానికి నువ్వు సిద్ధపడతావు, నక్షమామి అంటాడా లేదా పరమాత్మ? అంటాడు. అప్పుడు భయం ఎక్కడ పొంచి ఉంది? పోని సుగ్రీవాదులైనా స్వామి మాటకి లోకి అనుకూలులై మనని స్వామి చెంతకి చేరుస్తారేమో భాగవతోత్తములు. కానీ భగవంతుడే కోపగించుకుంటే అప్పుడెలాగా అనంటే, అయ్యో అభయప్రదానం అందుకేనర్రా చేస్తున్నాను నేను సర్వభూతేభ్యో అని అంటుంటే, నా మాట కూడా నేను పక్కకి పెట్టి మిమ్మల్ని నేను స్వీకరించేవాడను అవుతాను అంటాడట పరమాత్మ. క్షిపామి నక్షమామి అని భగవంతుడి మాటలు కూడా మనని భయపెట్టనక్కర లేకుండా భగవంతుడి దగ్గరికి మనం చేరి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి గుణం ఏదిట అనంటే, మనకి ఆ పరమాత్మలో ఉండేటటువంటి వాత్సల్యం అనేటటువంటి గుణము అని అంటారు. మరి ఎందుకు అలాంటి ప్రేమ కలుగుతుంది? ఎందుకు మనలో దోషాలు కనపడవు? అప్పుడంత కోపం వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు ఇంత కోపం, ఎంత ఎలా కోపం తగ్గిపోతుంది అని అంటేనట, భగవంతుడే మళ్ళీ ఆలోచించుకుంటాడట పరమాత్మే మళ్ళీ ఒకసారి తనని తాను చక్కగా సమాలోచన చేసుకుంటాడట. ఏమని అని అంటే, నాకు ఎందుకు ఇంత కోపం వచ్చింది? మనం కూడా పిల్లల్ని తిట్టేసిన తర్వాత, పిల్లల్ని శిక్షించేసిన తర్వాత మనం మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటాం. ఆలోచించుకుంటే, అయ్యో ఏమిటి ఇలా అన్నాను, ఎందుకు ఇలా మనసు బాధ పెట్టాను, అసలు ఈ పరిస్థితికి నేనే కదా కారణం అని మనని మనమే ఎలాగైతే విమర్శ చేసుకుంటామో పరమాత్మకి కూడా అలాగే అనిపిస్తుందిట. మొదట కోపం వచ్చినా తర్వాత దీనికి అంతటికీ నేనే కారణం కదా, వీడిలా ఉండడానికి నేనే కదా కారణం అనుకుంటాడట. భగవంతుడే కారణం, మనమా కారణం అనంటే భగవంతుడే కారణం. ఎంచేత అనంటే, ఈ ప్రకృతి సంబంధాన్ని కలిగించింది నేనే, ఈ శరీర సంబంధాన్ని ఇచ్చింది నేనే, ఈ మోహాన్ని కలిగించింది నేనే, ఈ మాయలో పడేటట్లుగా చేసింది నేనే. మరి ఇన్ని నావల్లే కలిగినప్పుడు దీన్ని నేనే పోగొట్టాలి కదా, అయ్యో నేను ఎందుకు ఇలా కోపగించుకుంటున్నాను అనుకుంటాడట పరమాత్మ. చూడండి, కొంతమంది రాక్షసులని ఆయన సంహరించేశాడు అని మనం వింటున్నాం. కంసుడు కానీ, రావణుడు కానీ, శిశుపాలాదులు కానీ సంహరింపబడ్డారు అని అనుకుంటాం. భగవంతుడిలో ఉండేటటువంటి అపారమైనటువంటి కరుణ, అపారమైనటువంటి వాత్సల్యం, దానికి ఎగ్జాంపుల్ గా ఒక్క చిన్న ఉదాహరణ చెప్పుకొని మనం పూర్తి చేసుకుందాము. రావణాసురుడి యొక్క తలలని ఖండించి రావణాసురుణ్ణి వధించడం కూడా వాత్సల్యంతో చేసినదే, కరుణకి నిదర్శనమైనదే అని పెద్దలు వ్యాఖ్యాతం చేస్తారు. అదేంటండి, చంపడం కరుణ ఎలా అవుతుందండి అని సందేహం వస్తుందేమో. అది ఎలాంటిది అనంటే, పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే చూడకుండా వాడి చేతిలో ఓ కత్తి ఉంది, ఆ కత్తి మనం ఎక్కడో మర్చిపోయాము, ఆ కత్తితో వాడు ఆడుకుంటున్నాడు. ఆ కత్తితో ఆడుకుంటున్నటువంటి వాడు తనకి తాను ఏమీ హాని చేసుకోకుండా ఆడుకున్నంతసేపు వాడిని బతిమాలి ఎలాగో మరిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ పిల్లవాడి చేతిలో ఉండేటటువంటి కత్తి తనని తాను పొడుచుకోవడానికే ఒక ఆస్కారమైంది. దాంతో కంట్లో పొడుచుకుంటున్నాడు, గుండెల్లో పొడుచుకుంటున్నాడు, గాయాలు అవుతున్నాయి, రక్తాలు కారుతున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? దగ్గరికి వెళ్ళి బలవంతంగా వాడి చేతిలో ఉండేటటువంటి ఆ కత్తిని మనమే లాగి దూరంగా పారేసి ఆ పిల్లవాడిని గట్టిగా అదుముకుంటాం. అవునా కాదా? అలాగే పరమాత్మ కూడా మన కర్మ అనుభవం కోసం మనకి ఈ ప్రకృతి సంబంధాన్ని కలిగించాడు, ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు, ఈ శరీరంతో కర్మ అనుభవం చేయమన్నాడు. ఆ ఇచ్చినటువంటి ఆ శరీరం ఒక కత్తి లాంటిది. మనం ఏం చేస్తున్నాము? ఆ కత్తిని ఏదో పండు కోసుకోవడానికో మరొక దానికో వినియోగించుకోకుండా మన కన్ను పొడుచుకోవడానికి మనమే వినియోగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ శరీరం ఏమైతోంది? ఈ దేహం మనని మనమే అంతం చేసుకోవడానికి, మనని మనమే గాయపరచుకోవడానికి వినియోగించు
తెలుసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా తల్లి, వస్తుంది ఆ కత్తిని పారి బయట పారేస్తుంది. అలాగే ఈ శరీరాన్ని తొలగించేస్తాడు పరమాత్మ. ఆ రాక్షసులందరూ ఆ అజ్ఞానంతో అహంకారంతో తమకి తామే హాని చేసుకోవడం కోసం తమ జన్మని సాధనంగా చేసుకుంటే ఆ దేహ సంబంధం లేకుండా ఆ శరీర సంబంధాన్ని తొలగిస్తున్నాడు పరమాత్మ. అది దేనివల్ల? ప్రేమతోటే, కరుణతోటే, వాత్సల్యంతోటే అని మనకి చక్కగా వివరణ చేస్తున్నారు. అంచేత ఆయన యొక్క వాత్సల్యం అపారము అని అక్కడ సమాధానం మనకి చెప్తారు. అలాగా సౌశీల్య ఆశ్రిత వత్సలత్వ రెండు గుణాలను మనం వివరణ చేసుకున్నాం. యథావకాశంగా మిగిలిన గుణాలను తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ వాత్సల్యము సౌశీల్యము విశేషమైనటువంటి గుణాలు కనుక మళ్ళీ గుర్తు చేసుకున్నాం. మిగిలినవన్నీ మనం మామూలుగా సూచనప్రాయంగా తలుచుకుంటూ ముందుకు సాగుదాం. ఒక శ్లోకమైన రోజుకి అవుతుంది అని అనుకుంటే ఒక పాదం కూడా పూర్తి చేయడం లేదేమిటి అమ్మగారు అని మాత్రం ఎవ్వరూ భావించవద్దు అని మనవి చేస్తూ మనం గోష్ఠిని మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. వాళ్ళ తిరునామాలు శ్రీరారుం తిరుపతిగల్ శిరక్షవందోన్ వాళ్ళే తెన్నరంగర్ శ్రీరరుళై శేరుమవన్ వాళ్ళే பாராருமிதிரா சர்பதம் பணிந்தோன் வாழியே வாழியத்தினுட்பொருளை பகருமவன் வாழியே நாராயணன் சமயம் நாட்டினான் வாழியே நாலூரான் தனக்கு முத்தி நல்கினான் வாழியே ஏராறும் தையில் அத்தத்திங்குதித்தான் வாழியே எழில் கூறத்தாழ்வான் தன் இணையடிகள் வாழியே.